తెలంగాణలో రుణమాఫీపై రాజకీయ రకడ నెలకొంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపించామని ప్రభుత్వం అంటుంటే మరోసారి మోసం చేశారంటూ బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేస్తుంది. అయినా రుణమాఫీ విషయంలో మాటంటే మాటే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు వెళుతుంది. పలు సాంకేతిక సమస్యలతో 2 లక్షల రుణమాఫీ విషయంలో కొందరు రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. అయినా అటువంటి సమస్యలున్న రైతుల కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇక 5,000 కోట్లు రిజర్వ్ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలున్నట్లు గుర్తించారు. అయినా రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ నీచ రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ పక్కుమంటుంది. టెక్నికల్ సమస్యలను పరిష్కరించిన తర్వాత ఆ రైతులందరికీ రుణమాఫీ అమలవుతుందని చెప్పారు. అయితే రుణమాఫీ లాంటి మంచి కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దని బీఆర్ఎస్ నేతలకు హస్తవ్ నేతలు సూచిస్తున్నారు. టెక్నికల్ సమస్యలతో కొంత ఆలస్యంగా రుణమాఫీ అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక 2 లక్షల పైన పంట రుణం రైతులకు కూడా ఆ పైన మొత్తాన్ని చెల్లించిన రైతులకు క్రమ పద్ధతిలో మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇవన్నీ స్పెషల్ డ్రైవ్లో పూర్తి కానున్నాయి. దీంతో ఇప్పుడున్న దానికంటే పంట రుణాల మాఫీ మొత్తం పెరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ముందు అనుకున్న లెక్క కంటే కొంచెం అటో ఇటుగా రైతుల సంఖ్య మాఫీ మొత్తం మారిందని తెలిపారు. బ్యాంకులు ఇచ్చే ప్రిలిమినరీ డేటా ఒకలా ఉంటుందని, గైడ్ లైన్స్ వచ్చాక తీసుకునే డేటాలో కొంత మార్పు ఉంటుందని చెప్పారు. అయితే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం రుణమాఫీ కోసం నిధులను పూర్తి స్థాయిలో కేటాయించిందని, అర్హులైన అందరికీ ఖచ్చితంగా జమ చేసేలా ఆదేశాలున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక మొత్తం 3 విడతల్లో 22.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు 18,000 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. అయితే మొత్తం 31,000 కోట్ల పంట రుణాలున్నట్లు ప్రాథమికంగా బ్యాంకులు ఇచ్చిన డేటాను ప్రభుత్వం ప్రకటించింది. అంత మొత్తం మాఫీ చేసినందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే ఇప్పటికే రిలీజ్ చేసినవి కాకుండా ఇంకో 5,000 కోట్లు రిజర్వ్ లో పెట్టినట్లు తెలిపారు. ఇక 31 సాంకేతిక కారణాల జాబితాను అందించి ఆ సమస్యను, దాని పరిష్కారాన్ని తెలియచేయాలని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ కోరింది. ఆ సమస్యలేంటి, వాటి పరిష్కారాలేంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే మొదటగా ఖాతాదారు ఆధార్ నెంబర్తో యాప్లో తనిఖీ చేసినప్పుడు 2B ప్రాసెస్డ్ అని వస్తే మొదటి 2వ విడతలో రుణమాఫీ కానున్నట్లుగా భావించాలి. 3వ విడతలో మాఫీకి అర్హత ఉందా లేదా అన్నది పరిశీలించాలి. ఇక 2వదిగా ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అని వస్తే సరైన ఆధార్ నెంబర్కు నమోదు చేసేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలి. ఇక 3వదిగా నో డేటా ఫౌండ్ అని వస్తే రుణమాఫీకి ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్న కాలం పరిధిలో రుణ ఖాతా లేదని భావించాలి. ఇక 4వదిగా ఆధార్ రుణ ఖాతాలో పేరు వేరువేరుగా ఉంటే ఆధార్ నెంబర్ను అప్లోడ్ చేసేందుకు బ్యాంకులకు ఇవ్వాలి. 5వదిగా కుటుంబ నిర్ధారణను ఆధార్ ఆధారంగా బ్యాంకులు చేయాలి. ఇక 6వదిగా కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగైనా, సర్వీస్ పెన్షనర్ అయినా ప్రభుత్వ జీవో ప్రకారం రుణమాఫీకి అర్హత లేదని చెప్పాలి. 7వదిగా పట్టాదారు పాస్బుక్ లేదని వస్తే భార్య లేదా భర్త పేరిట మరో ఖాతా ఉందని తెలపాలి.
8వదిగా రేషన్ కార్డు లేకపోతే ఇతర అర్హతల ప్రాతిపదికన మంజూరుకు అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలి. 9వదిగా నగదు రైతు ఖాతాలో జమ కాకుండా తిరిగి వచ్చిన ఖాతా మూతపడిన అర్హుడైతే మరో ప్రత్యామ్నాయ పొదుపు ఖాతాలో నిధులు జమ చేయాలి. 10వదిగా వేర్వేరు వ్యక్తులకు ఒకే ఖాతా గుర్తింపు సంఖ్య ఉంటే బ్యాంకులో పరిశీలించాలి. రైతు 2021 కంటే ముందు మరణించిన ఆ భూమి వారసులకు పంచిచ్చిన అర్హులైన వారికి సాయం అందించాలి. 11వదిగా అసలు కన్నా వడ్డీ ఎక్కువగా ఉన్న ఒకే కుటుంబంలో వేరువేరు రైతులున్నా పాక్షికంగా రుణమాఫీ అయిన బ్యాంకులు పరిశీలించాలి. 12వదిగా ఓ కుటుంబంలో వేరువేరు రుణాలున్నప్పటికీ అందులో ఒక్క సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి అయినా మాఫీ వర్తించదు. 13వదిగా ఒక రైతుకు ఒకటికి మించి రుణ ఖాతాలున్నా ఖాతాతో ఆధార్ లింక్ అయి లేకున్నా ఎలాంటి సమస్యలను బ్యాంకులు పరిశీలించి పరిష్కరించాలి.